Namaste, welcome back to our channel. Today our recipe is karam purtho veg noodles. Manam mundiga noodles udakabettukodaniki oka bowl stove on chesi stove meeda ginna pettukoni water vachesi sumaruga nenu 1 liter varaku teesukunnanu. Ila water heat ayyaka kuddiga salt noodles ila unnave denni nenu tunchi rendu mukkulaga vesukundam oka 2 3 minutes lo ila pongostundandi ee painunna ee ponguni manam teeseddam ee pongu teeseste noodles kaasta clear ga kanipistu untavi ఇలా మధ్య మధ్యలో కళ్ళ పెడుతూ ఉండండి తిప్పుతూ ఉండండి 1 2 టైమ్స్ ఒక 2 3 మినిట్స్ తర్వాత నూడిల్స్ ఉడికాయా లేదా చెక్ చేద్దాం ఇలా పట్టుకుంటే ఇలా నొక్కి చూస్తే మెత్తగా ఉండాలి ఇలా ఫింగర్స్ తోటే కట్ చేస్తే కట్ అయిపోవాలి So, cut type of perfect cook in it. Put the loki. Oskuna. Ila put the loisi. For internal cook a kunda, cool water is kuna. Noodles fry chase kodanki. Pan petty. Pan lo saripada oil. Nenu 3 tablespoon oil వేసాను oil ఏటకక ఒక పచ్చిమిర్చి చిలకలు 1 స్పూన్ జీరా కొద్దిగా కరివేపాకు ఇని హై ఫ్లేమ్ లోనే మనం మిక్స్ చేయాలి క్యాబేజ్ ని నేను ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను హై ఫ్లేమ్ లోనే మిక్స్ చేసుకోవాలి వెజ్ చేశాక ఒక 40 సెకండ్స్ తర్వాత మన రెసిపీ వచ్చేసి కారం పొడితో వెజ్ నూడిల్స్ నేను ఇందులో కారపొడి 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఈ చిల్లీ పౌడర్ ఎక్కువగా వేస్తే బాగుండదండి సో 1/2 టేబుల్ స్పూన్ వేసుకుందాం one టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ నూడిల్స్ బాయిల్ చేసేటప్పుడు నేను నూడిల్స్ కి సరిపడ salt వేశాను ఇది కర్రీలోకి బాగా మిక్స్ చేసుకున్నాం ఇప్పుడు కారం మసాలా వేసాక నూడిల్స్ చల్లారిపోయినవి వేసుకుందాం అలా వేసాక కలపెట్టుకున్న ఒక 30 సెకండ్స్ కి మనం నూడిల్స్ వేసుకోవాలి ఎక్కువసేపు ఫ్రై చేయనవసరం లేదు వెజిటేబుల్స్ పెప్పర్ కొద్దిగా మిరియాల పొడి వేసాక సోయా సాస్ 1 క్యాప్ వేస్తున్నాను ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా టాస్ చేసుకుంటే కార పొడితో కూడా నూడిల్స్ చాలా బాగుంటాయి మనం బయట కొనుక్కొని వచ్చిన దానిలానే ఫ్లేవర్ వస్తుంది టేస్టీగా కూడా ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేయండి కార పొడితో వెజ్ నూడిల్స్ మళ్ళొకసారి టాస్ చేసుకుందాం
మీరు ఈ వీకెండ్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఫోర్క్తో ఇలా మనం ఒక 2 మినిట్స్ పాటు మసాలాలు అన్నీ నూడిల్స్కి పట్టాలి. ఇందులో కొత్తిమీర వేసుకొని మోసేద్దాం. హై ఫ్లేమ్లోనే మనం కుక్ చేసుకోవాలి నూడిల్స్. నూడిల్స్ రెడీ అయినాయండి. ఇప్పుడు మనం గార్నిష్ చేసుకుందాం. కారం పొడితో వెజ్ నూడిల్స్ రెడీ అయినవి. ఇప్పుడు మనం గార్నిష్ చేసుకుందాం. సాసులు ఏం అవసరం లేకపోయినా రెడ్ చిల్లీ పౌడర్తో కూడా చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. నూడిల్స్ రెడీ అయినాయండి. చూసారు కదా ఎలా ఉందో. మనం బయట నూడిల్స్ లాగే ఉంటాయి. సో ఇంట్లోనే మనం ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.